వెల్కమ్ టు వాలా మీడియా ఎంటర్టైన్మెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై కన్నడ జెండాని ఎగరేసిన కన్నడ రాక్ స్టార్ యష్ సింపుల్ గా వచ్చి బిగ్ స్క్రీన్ ను షేక్ చేసి పారేశాడు వరుసగా రెండు సార్లు దండయాత్ర చేసి అందినత దండుకున్నాడు అలాంటివాడు మళ్ళీ యుద్ధం మొదలు పెడుతున్నాడంటే ఏ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు ఏం చేయబోతున్నాడు అన్నది చర్చనీయాంశంగా మారింది కేజీఎఫ్ తో కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ గా పేరు సంపాదించుకున్నాడు యష్ ఆ రెండు సినిమాలతో ఆయన క్రేజ్ వందరెట్లు పెరిగిపోయింది బాహుబలి సినిమాతో ప్రభాస్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాడో కేజీఎఫ్ తో అంతే పేరు వచ్చింది కేజీఎఫ్ టూ విడుదలైన ఏడాదంతా ఎక్కడ చూసినా భాయ్ నినాదాలే భాయ్ పోస్టర్లే కనిపించాయి యశ్ పేరు కాస్త రాఖీభాయ్ గా మారిపోయింది సినిమా విడుదల ఇప్పటికే నెలలు గడిచిపోవడంతో కేజీఎఫ్ మానియా నుంచి ఆడియన్స్ మెల్లగా బయటపడ్డారు అయితే ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది యావత్ ఇండియన్ సినీ లవర్స్ యష్ నెక్స్ట్ మూవీ ఏంటని కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు తదుపరి ఎవరితో చేయబోతున్నాడు ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అన్న విషయాలు తెలుసుకునేందుకు ఆరాటపడుతున్నారు కేజీఎఫ్ సూపర్ విక్టరీ సాధించడంతో నెక్స్ట్ సినిమా కూడా ఆరెంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు యష్ అందుకే తన తదుపరి చిత్రం జీనియస్ డైరెక్టర్ శంకర్ తో చేస్తాడని టాక్ వినిపిస్తోంది మరి ఈ బిగ్గెస్ట్ కాంబోపై మరింత సమాచారం కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే